ఆకలితో అలమటిస్తున్న విశాఖ కళాకారులను ఆదుకోవడానికి జబర్దస్త్ ఫ్రేమ్ రామ్ప్రసాద్ ముందుకొచ్చారు. విశాఖ వెస్టర్న్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థ యాజమాన్యం సెక్రటరీ సూర్యనారాయణ, ప్రెసిడెంట్ వెంకట్రావు, జాయింట్ సెక్రటరీ శివప్రసాద్, ప్రెసిడెంట్ రమేష్ బాబు, విశాఖ ట్రైలర్ వెంకట్, గౌరవ అధ్యక్షులు సూరజ్, లుక్స్ రాజశేఖర్, మ్యాక్ సంతోష్, ఆల్ జోనల్ ఇన్ఛార్జ్ బుల్లెట్ రైడర్ బాల, సురేష్ డాన్స్ క్రూస్, వీళ్ళందరూ కలిసి 2600 మంది కళాకారులకు నిత్యావసరాలను అందజేశారు. రెక్కడితే గాని డొక్కాడని తమను ప్రభుత్వం గుర్తించాలని విశాఖ కళాకారులు కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని విశాఖ వెస్టర్న్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థ కళాకారులు కోరుతున్నారు. బండారు వెంకట్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు కళాకారులకు మరి నిత్యావసర వస్తువులు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టడం జరిగిందండి. మరి ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు జబర్దస్త్ అంటేనే గుర్తొచ్చేటువంటి రామ్ప్రసాద్ గారికి, అలాగే మరో పెద్దలు గౌరవనీయులు రమేష్ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి ఇందులో కూడా రమేష్ గారు, రామ్ప్రసాద్ గారు, రమేష్ గారు కూడా స్పాన్సర్గా చెప్పండి. ఈరోజు వైజాగ్ గాజువాకలో కళాకారులు, డ్యాన్స్ ఆర్టిస్ట్ చాలామందికి ఫుడ్కి చాలా ఇబ్బంది అవుతుంటే మన వైజాగ్ డ్యాన్స్ చేసిన ప్రజెంట్ వెంకట్ గారు, ఎక్స్ ఎమ్మెల్యే మన పల్లా శ్రీనివాస్ గారు కొంచెం అమౌంట్ వేసుకొని వాళ్ళకి సాయం చేశారు. అలాగే మా తర్వాత కూడా చాలామంది స్పాన్సర్ చేశారు. కార్యక్రమం చాలా విజయవంతంగా వీళ్ళకి నెలలో తగ్గట్టు సార్లు వచ్చిన ఏర్పాటు చేశారు. సో మేము ఎంత హెల్ప్ చేసినా మీరు మాత్రం చేస్తున్నాం. మాజీ కార్పొరేటర్ గౌరవనీయులు పల్లా శ్రీనివాస్ గారు మాట్లాడడం పల్లా శ్రీనివాస్ గారికి, మరి థ్రిల్లర్ వెంకట్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి కళాకారులు అందరూ కూడా ఆదుకోవడం అనేది, ఈ కరోనా వైరస్ ఎప్పుడు మనం వినలేదు చూడలేదు, ఇలాంటి మహమ్మారి వచ్చి మరి దేశ ఆర్థిక విధానాన్ని నాశనం చేసింది. అందులో మనం కూడా భాగస్వామయ్యాం. ఇంకా ప్రతి కుటుంబానికి కూడా ఇది ఎఫెక్ట్ అయింది, చిన్న పెద్ద అని తేడా లేకుండా. మరి ఇలా టైంలో మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన చాలా ఆనందం అనిపిస్తుంది. ఇప్పుడే మరి బాడీ కేర్ ప్రసాద్ కూడా అక్కడ కూడా బౌన్సర్స్ ఎవరైతే కళాకారులు ఉన్నారో వాళ్ళకి కూడా ఇప్పుడే ఇదే కార్యక్రమం చేసి వచ్చాం అక్కడ. మరి చాలా హ్యాపీ అని మంచి డెసిషన్ తీసుకున్నారని చెప్పి వాళ్ళ తీసుకున్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ఈనాటి ముఖ్య అతిథి మన ప్రీతమ మాజీ శాసనసభ్యులు షోరూమ్ కోపంకి వచ్చింది. అందుకే ఆరోజు అమ్మో కళాకారులు వస్తే మాత్రం ఖచ్చితంగా నేను దూరంగానే ఉండడం మంచిది. సో అందుకే ఈ దేశంలో కళాకారులకు ఉన్నంత ప్రత్యేకత, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా కళని ఏ విధంగా పోషిస్తారంటే అందరినీ ఆనందించేటట్టుగా ఉండేటట్టు చేస్తారు, అందరినీ నవ్వించేటట్టు చేస్తారు, ఆనందాలను కురిపించేటట్టు చేస్తారు. కనుక ఈ దేశంలో కళాకారులకి మంచి స్థానం ఉంది. ఈరోజు ఇంతమంది సోదరిమణులు వచ్చారంటే నిజంగా చాలా కష్టకాలం. ఈరోజు చెప్పాలంటే 2 నెలల నుంచి ఏ కళలు లేక, గుళ్ళు ఓపెన్ చేయక, ఏ కార్యక్రమం లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు, ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా రాకూడదని చెప్పి ఆ భగవంతుని వేద గారికి, అలాగా మా బుల్లెట్ సీన్కి స్పాన్సర్ బుల్లెట్ సీన్ ఇక్కడ స్పాన్సర్ చేసేటండి, వీళ్ళందరికీ స్పాన్సర్ చేసినటువంటి వారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మరి రామ్ప్రసాద్ గారికి, రమేష్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కళాకారులకి ఈ దేశంలో చెప్పాలంటే ఎక్కువ క్రేజ్ ఉన్నది ఎవరికి ఉందంటే కళాకారులు. కళాకారులు ఒకసారి ఒక ఇన్సిడెంట్ కూడా చెప్పాలి ఈ సందర్భంగా. మరి ఒకసారి తమన్నా గారు వస్తే నా గన్ మ్యాన్తో పాటు నా చుట్టూ ఉన్న అందరూ కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి నన్ను ఉంది సార్. బండారు వెంకట్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు కళాకారులకు మరి నిత్యావసర వస్తువులు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టడం జరిగిందండి. మరి ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు జబర్దస్త్ అంటేనే గుర్తొచ్చేటువంటి రామ్ప్రసాద్ గారికి, అలాగే మరో పెద్దలు గౌరవనీయులు రమేష్ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి ఇందులో కూడా రమేష్ గారు, రామ్ప్రసాద్ గారు, రమేష్ గారు కూడా స్పాన్సర్గా చెప్పారు. ఇప్పుడు ఏం లేదు, ఈరోజు వెంకటే వచ్చి అంతా చేశాడు. అందరికీ కూడా మీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కళను ఇంకా బాగా అభివృద్ధి చెందాలని, వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి, అలాగే రామ్ప్రసాద్ గారికి, రమేష్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.